హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బేసిక్ ఎక్సెల్ గురించి తెలుసుకుందాం. మనం అసలు ఎక్సెల్లో ఏముంటే దాంతో మనం ఏం చేయొచ్చు ఇట్లాంటివి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో మనం నంబర్స్ టెక్స్ట్ గురించి తెలుసుకున్నాం కదా, ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా నంబర్స్తో మనం ఏం చేయగలం అనే దాని గురించి తెలుసుకుందాం. అసలు ఎక్సెల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎక్సెల్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత షీట్స్, ఇది దీని షీట్ అంటారు, షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఇట్లా షీట్స్ ఉన్నాయి. ఇలా ఓల్డ్ వెర్షన్లో అయితే మనకు 256 షీట్స్ మాత్రమే వచ్చాయి. ఇప్పుడున్న లేటెస్ట్ వాటిల్లో అన్లిమిటెడ్ అంటే 500 MB స్పేస్ నిండిపోయే వరకు కూడా మనం షీట్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఎక్సెల్ ఫైల్ మ్యాక్సిమం కెపాసిటీ 500 MB. ఓకే, ఈ రోస్ అంటారు ఇవి, 1, 2, 3లో ఉన్నాయి చూడండి, వీటిని రోస్ అంటారు. ఈ రోస్ ఇప్పుడున్న లేటెస్ట్ ఎక్సెల్కి వచ్చి 1,000,000 పైనే ఉంటాయి, 1,48,000 ఉంటాయి. ఈ కాలమ్స్ వచ్చి ఐవి, XFD వరకు ఉన్నాయి. అంటే సుమారుగా 16,000 చేంజ్ ఉండొచ్చు ఇవి ఈ కాలమ్స్. ఓకే, మనం ఎక్కడ ఉన్నామనేది అడ్రస్ ఇన్ సెల్ అంటారు. ఒక ఈ కాలమ్ రో క్రాస్ అయ్యే ప్లేస్ని సెల్ అంటారు. మనం ఏ సెల్లో ఉన్నామని ఎలా తెలుసునంటే, ఇక్కడ చూడండి మీకు సింపుల్ సెల్ చూపిస్తాను, ఈ కార్నర్లో పెట్టాను. మనం ఇప్పుడు ఏ వన్లో ఉన్నాం అనమాట. ఇక్కడ పెట్టాను చూడండి, B1లో ఉన్నాం. ఇక్కడ చూపిస్తుంది చూడండి మీకు, B1 అనేది హైలైట్ అయింది. ఇక్కడ చూడండి, B2లో ఉన్నాం, C2. దీన్ని సెల్ రిఫరెన్స్ అంటారు. మనం ఏ సెల్లో ఉన్నామో దీన్ని బట్టి తెలుసుకుంటాం. B6లో ఉన్నాం ఇప్పుడు C6లో ఉన్నాం. ఇలా ప్రతి సెల్కి ఒక అడ్రస్ ఉంటుంది. మనం ఎక్సెల్లో ఉన్నాం చెప్పు, ఎక్కడ ఉంటే దానికి ఒక అడ్రస్ ఉంటుంది, అడ్రస్ని సెల్ రిఫరెన్స్ అంటాం. ఓకే, ఓకే. నెక్స్ట్ ఈ ఎఫెక్స్ అని చూడండి, ఇది ఫార్ములా బార్. ఎక్కడైనా మనం ఫార్ములాస్ టైప్ చేసినప్పుడు అది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ సెల్ సైజ్ చిన్నగా ఉంటుంది కదా, ఇది ఉంటుంది. దీన్ని ఎక్స్పాండ్ కూడా చేయొచ్చు, ఇంకా సైజ్ కూడా పెంచవచ్చు. నెక్స్ట్ ఈరోజు మనం నంబర్స్ మీద ఆపరేషన్స్ గురించి చూద్దాము. ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 ఇలా నంబర్స్ చూద్దాం ఉన్నాయనుకున్నాం. ఇన్ కేస్ ఇలా నాకు 1000 వరకు రావాలనుకున్నాం, ఇది ఇలా టైప్ చేయకుండా ఎక్సెల్లో డిఫాల్ట్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది, ఇలా సెలెక్ట్ చేసి అంటే రెండింటిని ఏదైనా 2 కానీ 3 కానీ ఇలా పట్టుకున్నప్పుడు ఈ కార్నర్లు పట్టుకుంటే ఈ డార్క్ ప్లస్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు దీన్ని లాక్కుంటూ వెళ్తే కనుక మనం ఎంత కావాలంటే అంతవరకు నంబర్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ 779 వరకు ఉన్నాయి. నేను రైట్ సైడ్ కూడా సేమ్ ఇలాగ ఒక సిరీస్ రాయాలనుకుంటున్నాను, 1, 2. ఇప్పుడైతే డ్రాగ్ చేయను అవసరం, ఇలా వచ్చినాక ఇక్కడ ఈ డార్క్ ప్లస్ వచ్చినప్పుడు డబుల్ క్లిక్ చేస్తారు, చివరిసారిగా లెఫ్ట్లో ఏదైతే వాల్యూ ఉందో అక్కడ వరకు ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఇక్కడ వరకు ఫిల్ అయిపోయింది ఈసారి కూడా. ఓకే, ఇది ఎక్సెల్లో ఉన్న డిఫాల్ట్ ఫీచర్ అనమాట. ఆటోమేటిక్గా అది ఆలోచించగలిగినట్లు అనమాట. వాల్యూస్ ఫార్ములాస్ వేరే షీట్లకు వేసిన అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చిన ఆటోమేటిక్గా లోపల ఉన్న వాల్యూస్ని అదే అప్డేట్ చేసుకోగలదు. ఇది ఎక్సెల్లో ఉన్న ఫీచర్. దీన్ని జాగ్రత్తగా వాడుకుంటే మనకు బాగా ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో అది మీరు మిస్టేక్స్ చేయడానికి కూడా అవకాశం వస్తుంది, ఎందుకంటే మీరు ఆ వాల్యూ ఆ సెల్లో అక్కడ పెట్టరు, కాపీ తీసుకొచ్చి వేరే దగ్గర పేస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది అనమాట. దాన్ని మీరు కొంచెం గమనించుకోవాలి. ఆ ఫార్ములాస్ రాసేటప్పుడు దానిలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు వీటిని దీని మీద మనం ఆపరేషన్స్ ఏదైనా చేద్దాము. ఎక్సెల్లో ఏదైనా ఫార్ములా రాయాలంటే కనుక ఈక్వల్ టు ఖచ్చితంగా పెట్టాల్సింది, ఈక్వల్ సింబల్. ఇది లేకుండా ఏ ఫార్ములాను కూడా మీరు రాయలేరు. ఈక్వల్ టు 1, 1 అంటే ఎక్కడ ఉంది, ఏలో ఉంది అనమాట. ఇది A1 A1 ప్లస్ B1, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, వాల్యూస్ 2 వస్తుంది. ఇక్కడ ఆ ఫార్ములా బార్లో చూడండి, ఈక్వల్ టు A1 ప్లస్ B1, రెండు కూడుకుని వచ్చినాయి అనమాట ఇక్కడ. ఓకే, దీన్ని వేరే రకంగా కూడా చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ సమ్ బ్రాకెట్ స్టార్ A1 నుంచి B1 వరకు రెండు సెలెక్ట్ చేశాను. ఇలా ఎక్కువ చేయాలంటే ఇలా కూడా చేయొచ్చు, A1 నుంచి A6 వరకు సెలెక్ట్ చేశాను సమ్ ఆఫ్ అని. ఇలాంటి సిచ్యువేషన్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సమ్ ఆఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొడితే 21 అవుతుంది అనమాట, అలా కూడా చేయొచ్చు. ఇంకోటి ఉంది, ఈజ్ ఈక్వల్ టు, నేను టైప్ చేసేస్తున్నాను చూడండి, A2 ఇంటూకి ఇది యాస్ట్రిక్ అంటారు, ఇది వాడాలి, A2 ఇంటూ B2. నేను B2 అని రాయేస్తాను, లేదంటే మీరు B3 కూడా రాయొచ్చు.
మీరు ఇక్కడ హైలైట్ అయింది చూడండి, A1 హైలైట్ అయింది, A2 హైలైట్ అయింది, B3 హైలైట్ అయింది. నేను టైప్ చేసిన దానివల్ల అది కూడా హైలైట్ అయింది. నేను ఇంటూ అంటే ఇంకొక ఆస్ట్రిక్ పెట్టి నేను B4 కూడా పెడతాను చూడండి. B4 కూడా హైలైట్ అయింది. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తా. దానికి ఫార్ములా బార్ చూడండి, A2 ఇంటూ B3 ఇంటూ B4 రిజల్ట్ ఇక్కడ వచ్చేసింది. అలాగే ఈక్వల్ టు A3 ఇంటూ డైరెక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను నేను, 5 అని ఇచ్చాను చూడండి, 15 వచ్చింది. A3లో ఏం వాల్యూ ఉంది, 3 ఉంది, ఇంటూ 5 మాన్యువల్గా ఇచ్చేసాను నేను. ఇలా కాకుండా ఇంకోటి కూడా చేయొచ్చు మీరు. ఇంకో సిచ్యువేషన్లో మీకు వాల్యూస్ పైన రిఫరెన్స్లు ఏం లేవు, ఈజ్ ఈక్వల్ టు 1500/6. నేను డైరెక్ట్గా టైప్ చేస్తా అక్కడ, నాకు పైన కింద రిఫరెన్స్ నేను చూపించుకోలేదు. ఎంటర్ చేశా, దాని ఈక్వేషన్కి రిజల్ట్ వచ్చింది 1500/6. ఇలా కూడా డైరెక్ట్గా వాల్యూస్ని ఇచ్చుకోవచ్చు, లేదంటే రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. నేను ఈ 6 బదులుగా నేను ఇక్కడ డైనమిక్గా ఒక వాల్యూ ఇవ్వాలనుకున్నాను, డిలీట్ చేసి ఇక్కడ ఇచ్చాను, లేదంటే ఇది ఇచ్చాను. ఇక్కడ ఏం వాల్యూ ఉంటుంది, 1500/A6. A6లో ఏ వాల్యూ ఉంటే అది వస్తుంది అనమాట. 250 అయింది కదా, ఇక్కడ నేను 3 పెట్టాను, A6లో వాల్యూని మార్చుకుంటుంది, 6లో 3 చేశాను, 500 అయింది. ఇక్కడ వాల్యూ అదే ఉంటుంది A6, కానీ డైనమిక్ ఇక్కడ నేను ఏం చేంజ్ చేశానో అది వెళ్తుంది. ఇక్కడ 7 పెట్టాను చూడండి, 214. ఇలా డెసిమల్ ప్లేస్లో కూడా వచ్చింది. ఇలా డెసిమల్ ప్లేస్లో వచ్చిన ఎక్కువ వచ్చింది మీకు అర్థం కావట్లేదంటే ఇక్కడ హోమ్లో జనరల్లో ఇక్కడ చూడండి డిక్రీజ్ డెసిమల్ అని ఉంది, దీన్ని క్లిక్ చేస్తే అవి తగ్గుతాయి. 214.3 ఇలా పెట్టుకోవచ్చు. ఇలా ప్లస్ ఇంటూ మైనస్ డివైడెడ్ బై ఇలా ఏదైనా చేయొచ్చు. మైనస్ కూడా ఒకటి చూపిస్తాను, ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ ఇది. ఇప్పుడు ఇలా లిస్ట్ ఉంది మీకు, ప్రతిసారి 1+1+ అని ఇలా సమ్ అని ఇలా చేయకుండా సమ్ చేయడానికి షార్ట్ కట్ ఉంది. ఆల్ట్ బటన్ పట్టుకుని ఈక్వల్ టు బటన్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఉన్నాయని సెలెక్ట్ అవుతాయి. ఎంటర్ ప్రెస్ చేస్తే వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ నేను సమ్ చేయాలి, ఆల్ట్ ఈక్వల్ టు పెడితే ఆటోమేటిక్గా వస్తుంది. ఇది షార్ట్ కట్ గుర్తుపెట్టుకుని, ఆల్ట్ ప్లస్ ఈక్వల్ సింబల్ అనమాట. ఈక్వల్ అంటే మీకు బ్యాక్ స్పేస్ పక్కన ఉంటుంది, అది ప్రెస్ చేస్తే వస్తుంది. ఇది నంబర్తో చేయాల్సిన చేయగలిగిన ఆపరేషన్స్. ఇన్ కేస్ నంబర్కి టెక్స్ట్కి డిఫరెన్స్ చూద్దాం అనుకున్నాం కదా, ఇక్కడ ఏ అని పెట్టాను, ఇక్కడ రాస్తాను ABCD అని పెట్టాను, ఇక్కడ 1 2 3 4 అని పెట్టాను. ఇక్కడ నేను అలాంటి లాజికల్ ఆపరేషన్ చేయాలంటే ఎర్రర్ వస్తుంది చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది, ఇది ఎర్రర్ వచ్చింది, వాల్యూ ప్రాబ్లం అని వచ్చింది. ఎందుకంటే A16లో ఏముంది, ABCDలో ఉంది, ఇక్కడ నెంబర్ ఉంది, దీన్ని కూడాలని ట్రై చేశాను, ప్లస్ చేయాలనుకున్నాను, ప్రాబ్లం వచ్చింది. ఇన్ కేస్ దీన్ని ఇలా కలపకుండా 1+1 2 అవుతుంది కదా, 1+1 11 అవుతుంది కదా ఒక సిచ్యువేషన్లో, అలా చేయాలంటే అలా చేయాలనుకున్నారు మీరు, ABCD 1 2 3 4 కలిపి ఒకదానిలో రావాలనుకున్నారు, అప్పుడు ఏం చేయాలంటే ABCD అంటే ఈజ్ ఈక్వల్ టు A16 ఆంపర్సెండ్ అంటారు, ఎండ్ సింబల్ ఎండ్ పెట్టి నెక్స్ట్ B16 టైప్ చేశారు. ఇప్పుడు రెండు కలిసిపోయి వచ్చినాయి చూసారా, ఈ రెండు కలిసిపోయినాయి. మధ్యలో చిన్న స్పేస్ ఉంటే బాగుండే అనిపించింది మీకు. ఇక్కడ మళ్ళీ టైప్ చేస్తాను చూడండి, ఈజ్ ఈక్వల్ టు ABCD ఆంపర్సెండ్. నేను స్పేస్ కావాలి అంటే స్పేస్ రిఫరెన్స్లో వెళ్ళింది, ABCD కాదు ఇది, A17 ఆంపర్సెండ్ అంటే కలపడానికి. ఏం కలుపుతున్నాను నేను, నెక్స్ట్ ఇమీడియట్గా ఒక స్పేస్ కలపాలి. స్పేస్ని డైరెక్ట్గా అది వాల్యూ కాబట్టి వాల్యూ ఎప్పుడు కూడా డబల్ కోట్స్లో పెట్టాలి, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు టెక్స్ట్ లాంటిది ఏదైనా కానీ ఎక్సెల్లో చూపించాలి అంటే కనుక డబల్ కోట్లో పెట్టాల్సిందే. నంబర్ అయితే డబల్ కోట్ అవసరం, టెక్స్ట్ అంటే కనుక మీరు ఇందులో పెట్టాల్సిందే. స్పేస్ బటన్ కొట్టాను, మళ్ళీ డబల్ కోట్తో ఎండ్ చేశాను, మళ్ళీ ఆంపర్సెండ్ పెట్టాను, ఇది పెట్టాను, ఓకే. ABCD స్పేస్ వచ్చింది చూడండి, సేమ్ అదే చేశాను, ఈజ్ ఈక్వల్ పెట్టాను, A18 టైప్ చేశాను, మళ్ళీ ఆంపర్సెండ్ పెట్టాను, డబుల్ కోట్ పెట్టాను, ఈసారి మైనస్ పెట్టాను, మళ్ళీ డబుల్ కోట్ పెట్టాను, మళ్ళీ ఆంపర్సెండ్ పెట్టాను, ఈసారి B18 టైప్ చేశాను. ఇప్పుడు ఎంటర్ చేస్తాను, ఇప్పుడు డాష్గా వచ్చింది. మీకు ఈ ఫార్ములాని చూడాలంటే ఒక బటన్ పెట్టి ప్రెస్ చేశాను. నేను ఏమేమి ఫార్ములా వేసాను మీకు అన్ని ఇవి నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఇవి బాగా యూజ్ అవుతాయి, చాలా సిచ్యువేషన్ యూజ్ అవుతాయి. ఇప్పుడు వీటిని కలిపాం కదా, నెక్స్ట్ వీడియోలో వీటిని ఎలా విడగొట్టాలి, ఇవన్నీ టెక్స్ట్ సంబంధించిన ఆపరేషన్స్ ఉంటాయి, వాటిలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.